నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు వైఎస్ఆర్సీపీ తరపున ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలను బలపరిచేందుకు ఆదాల ప్రభాకర్ రెడ్డి, బాలేని శ్రీనివాసులు హాజరయ్యారు. ఆత్మకూరు పట్టణానికి విచ్చేసిన విక్రమ్ రెడ్డి పట్టణంలోని ఆంజనేయస్వామి గుడి సమీపంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్కు కార్యకర్తలు, నేతలు భారీగా తరలి వచ్చారు. జగన్రెడ్డి గారు, నల్లపరెడ్డి ప్రసన్న కుమారెడ్డి గారు, ఎంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎంతో అభిమాన ఎక్కడ లేని కీర్తి ప్రతిష్టలు తెచ్చాడు కొద్ది కాలంలోనే. ఇంకా దాదాపు 25 సంవత్సరాలు జీవిత రాజకీయ జీవితం ఉండే ఉంటుంది అనుకున్నాను. గొప్ప కీర్తి ప్రతిష్టలు తెస్తాడని కూడా నేను భావించాను. కానీ విధి విపరీతం మరి ఈ విధంగా చేసింది. అటువంటి పరిస్థితులు ఉప ఎన్నిక అనివార్యమై ఈనాడు మనం మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చాలా లో ప్రొఫైల్లో చేయాలనుకున్నాము. కానీ మన వాళ్ళందరూ కూడా మన రాష్ట్ర మంత్రివర్యులు అగ్రికల్చర్ మినిస్టర్ గోవర్ధన్ రెడ్డి, అలాగే మాజీ మంత్రి మరి నాడు రోజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మన రాజ్యసభ మెంబరు, తర్వాత మన జిల్లా పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన పార్లమెంట్ సభ్యులు లోక్సభ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మన అందరూ వచ్చారు. మహీధర్ రెడ్డి ఎమ్మెల్యే కందుకూరు, సంజీవయ్య ఎమ్మెల్యే సూళ్ళూరుపేట, గిరి మన నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి కూడా అందరూ వచ్చారు. ఇంకా కొందరు పెద్దలు కూడా అందరూ వచ్చున్నారు ఇక్కడికి. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇంత లో ప్రొఫైల్లో చేయాలనుకున్న కూడా మన అభిమానులందరూ కూడా బాగానే వచ్చారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తున్నాం. నేను అందరినీ కోరేది ఒకటే, మన పెద్దలు చెప్పినట్లుగానే ఇది గొప్ప మెజారిటీ తోటి జగన్మోహన్ రెడ్డి గారి గౌరవాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గౌరవాన్ని, రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ యొక్క గౌరవాన్ని నిలపవలసినటువంటి అగత్యం ఉంది. మన అందరి బాధ్యత కాబట్టి నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ప్రజలందరి దగ్గరికి పోయి మనం నమస్కరించి మనం వాళ్ళని వేడుకోవాల్సిన పరిస్థితి, జరిగిన విషాద పరిస్థితులు, ఇది అనివార్యమైన పరిస్థితులు వచ్చింది కాబట్టి మనం ఉప ఎన్నిక జరుపుకుంటున్నాం. అందరూ ఆశీర్వదించండి విక్రమ్ బాబుని. విక్రమ్ బాబు కూడా గౌతమ్ బాబు వల్లే ఆయన అడుగుజాడల్లో నడుస్తూ తప్పనిసరిగా మీ ఆశీర్వాదాలు, మీ అభిమానాన్ని పొందే కార్యక్రమం ఉంటుంది తప్పనిసరిగా. రాబోయే 2 సంవత్సరాల్లో ప్రజలకు బాగా దగ్గరగా ఉండి వాళ్ళ అవసరాలు తీర్చే పరిస్థితి ఉంటుందని కూడా మనం అందరం తెలియచేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ప్రజల మన్ననలు పొంది మనము వైఎస్ఆర్ పార్టీకి గొప్ప మెజారిటీ తీసుకురావాల్సిన అగత్యం ఉందని కూడా అందరికీ మనవి చేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరి పెద్దలందరికీ కానీ, మన నాయకులందరికీ కానివ్వండి, ప్రజలందరికీ కూడా మరీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొంచెం